ముందుగా మన శారదా గారికి ధన్యవాదాలు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళహారతులు. నవ సాహితి ఇంటర్నేషనల్ గడుగాయి పిల్లలు పత్రిక ఆవిష్కరణ సభకి నాకు ఆహ్వానం ఇచ్చినందుకు అందరికీ చాలా ధన్యవాదాలు. ఇలాంటి ఒక గొప్ప ఆలోచన వెనుక ఉన్న పెద్దలు అధ్యక్షులు శ్రీ ఎస్సి సూర్యప్రకాష్ రావు గారికి, శ్రీమతి జలంధర చంద్రమోహన్ గారికి, కొంచాల రావు కొంచాల గారికి, శ్రీమతి లావణ్య గారికి, శ్రీమతి లక్ష్మి గారికి, శ్రీమతి జయ గారికి, శ్రీమతి రత్న మాధవి రావరావు గారికి, శ్రీ కిషోర్ గారికి, శ్రీమతి కళ్యాణి కొండూరు గారికి, శ్రీమతి డాక్టర్ ఉదయశ్రీ గారికి, శ్రీ రత్నకుమార్ గారికి అందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాను. ఇదొక చక్కటి ప్రారంభం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేటి తరానికి సాహిత్యం పట్ల చాలా తక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఇండియాలో ఇంకా మన పిల్లలకి మక్కువ ఉన్నది, కానీ ఇతర దేశాలు చూసామంటే తల్లి తండ్రి తర్వాత తరం ఈ యొక్క విషయాలు, తెలుగు భాష ఉన్న గొప్పతనం, తెలుగు భాషలో ఉన్న సాహిత్యం కళాచారం చాలా తక్కువగా మన పిల్లలకి తెలుసుకున్నారు. ఆలోచన పెద్దగా లేదు. తర్వాత ఇప్పుడు మా మలేషియాలో చూసామంటే మేము ఒక 4వ 5వ తరానికి చెందిన వలసలైన తెలుగు వారి తర్వాత తరం, మాకింకా ఈ యొక్క భాష రాయడం కూడా చాలా తక్కువగా. కానీ మా తర్వాత తరం మాలా ఉండకూడదనేసి మన ఉదయశ్రీ గురువుల్లాగా, గురువులతో పాటు ఇంకా ఎందరో ఆంధ్ర నుండి వచ్చిన గురువులు, అలాగే మలేషియాలో ఉన్న గురువులందరూ కూడా మా పిల్లలకి తెలుగు బోధన బోధిస్తున్నారు. ఈనాడు మా తెలుగు పిల్లలందరూ కూడా ఒక 4 తరగతులు దాటి పాస్ అయ్యారు. వీళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క సాహిత్యం ఈ యొక్క మన పిల్లలకి బడులు తర్వాత ఏమి చేయాలి, ఖాళీ సమయంలో ఏం చేయాలని తెలియక సమయంలో ఇలాంటి ఒక పత్రికలో వాళ్ళు ఇన్వాల్వ్ అవడం, రాయడం, అదేలాగా చదవడం, ఎన్నో విషయాలు వాళ్ళు తెలుసుకుంటారు. ఎవరికైతే అట్లా ఇంట్రెస్ట్ ఉన్నదో, వాళ్ళు ప్రతిభ చూపించాలనుకుంటారో వాళ్ళు ఇంకా ఎక్కువగా శ్రద్ధ చేసుకొని వాటిలోని ఇంకా డెప్త్కి వెళ్తారనేసి నేను అనుకుంటున్నాను. అదే కాకుండా ఈ యొక్క మంత్లీ పత్రిక బై చిల్డ్రన్ ఫర్ చిల్డ్రన్ అనేసి ఒక మంచి ఒక ఆలోచనతో వచ్చారు. ఇది చాలా గొప్ప విషయం. గతంలో చూసామంటే ప్రతి ఒక్క పత్రిక పెద్దలు రాసే పత్రిక ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చి ఒక గొప్ప విషయం ఏంటంటే పిల్లలు రాసే పత్రిక కాబట్టి పిల్లల ఆలోచనలో, అదేలాగా పిల్లలకి ఏటైతే వాళ్ళకి ఇస్తాలో ఆ యొక్క పత్రికలు ఉంటాయి. ఇప్పుడైతే పిల్లలకు కావాల్సిన విషయాలు ఆ పత్రికలు ఉన్నాయో, ఇతర పిల్లలు కూడా అవి చదివి వాళ్ళొక ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే రేపటి తరానికి ఇది ఒక ఒక పెద్ద ఒక గొప్ప ప్లాట్ఫామ్ గా అవుతుందనేసి నా యొక్క ఆలోచన. ఎందుకంటే రేపటి తరానికి ఏంటి కావాలో ఈనాటి పిల్లలు చూపిస్తారు. సో అలాగ ప్రతి ఒక్కసారి మన పిల్లలు ఒక ఆలోచన విధానం, ఇక మొదట మన సూర్యప్రకాష్ గారు చెప్పారు తెలుగు సాహిత్యం చాలా గొప్పది, జీవన విధానం సాహిత్యం తెలుసుకుంటే జీవన విధానం ఉన్నది, ఎలాగ నడుచుకోవాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ ఎక్కాలి, ఎక్కడ మాట్లాడే ఆలోచనలో మన మార్పులు ఉండాలి, ఇది ఒక గొప్ప దిక్సూచిగా నేను భావిస్తున్నాను. సో ఈ యొక్క మన తెలుగు ప్రతి ఒక్క మహాభారతం కానీ ఇలాగ ఎన్నో పద్యాలు ఇలాంటి ఈ ప్రతి ఒక్క విషయంలోని ఎన్నో మంచి విషయాలు మనం తెలుసుకొని మనకి జీవితానికి ఆధ్యాత్మిక విషయాలు అలాగే నైతిక విలువలు మనకు తెలుసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం అని నేను భావిస్తున్నాను. అలాగే మన పిల్లలకు కూడా ఇలాంటి విషయాలు తొందరగా తెలుసుకుంటే రానున్న కాలానికి ఒక గొప్ప తెలుగువారుగా అవుతారు. తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ తో ఉంటారు. అంటే ఇప్పుడు మేము చూస్తామంటే మా మాటల్లోని ఎన్నో ఐ థింక్ ఎర్రర్స్ మీరు కనిపించవచ్చు కనిపెడతారు. ఇలా కాకుండా మన పిల్లల్ని ఒక డిఫరెంట్ ఒక ఎన్వైరన్మెంట్ లోనే పెంచాలి.
తర్వాత కాలాన్ని తర్వాత తరానికి కూడా ఒక మార్పులు తేవాలని మా యొక్క తెలుగు సంఘం ఉద్దేశం. ఆ యొక్క ఆశయం కోసం మేము ప్రతి ఒక క్షణం కూడా ఆ ఆశయం ఎలాగా నెరవేరాలనేసి ఒక భగవంతుని కోరుకుంటూ ముందడిగేస్తున్నాము. మీ యొక్క పెద్దల ఒక ఆశీర్వాదంతో మేము విజయం సాధిస్తామని నేను భావిస్తున్నాను. మీకందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకందరికీ ధన్యవాదాలు. సెలవు తీసుకుంటాను.